నమోదు కాదు, పాజిటివ్ తెలియదు. ఎక్కువ ఫారిన్ రిటర్న్స్ ఉన్నారు, ఒక 1, 2, 3 లోకల్స్ ఉంది. అంటే ఆ ఫారిన్ రిటర్న్స్ వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళు వచ్చి అంటించిన వాళ్ళు పాపం. అంటే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు సపోజ్ సికింద్రాబాద్లో ఒక జంట దుబాయ్ వేసిండ్రు, వాళ్ళ ఇంటి వాళ్ళ కొడుకు అంటించారు, వాళ్ళ సొంత కొడుకు వాళ్ళు నటిస్తారా? వాళ్ళకు ఉన్నట్టు తెలియదు పాపం, వాళ్ళకి వ్యాధి ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. ఇంట్లో ఉండిపోయిండ్రు, చూపించుకున్నట్లు వీళ్ళకి పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు మనం ఫాలో అప్ యాక్షన్ వాళ్ళు కొడుకున్నట్టు తెలియదు. మిగతా కేసులన్నీ ఇంచుమించి అట్లాంటివి, ఐదర్ ఫారిన్ రిటర్నీస్ ఆర్ ఫారిన్ రిటర్నీస్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్. ఒకరిద్దరికి వస్తుంది కదా, తప్పదు కదా. ఇప్పటివరకు ఏం లేదు, ఇది ఎటువంటి వాటి ఎవరికి వాళ్ళకి వర్క్ ఇచ్చేది కాదు. ఎట్లుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొన్ని ప్యాథలాజికల్ ల్యాబొరేటరీస్, కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్కు ఐసీఎంఆర్ వాళ్ళు మన పర్మిషన్ ఇచ్చారు. అని మీరు కూడా టెస్టింగ్ చేయొచ్చు. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ అని, అపోలో అని, ఇంకోటి ఏదో ఇంకోటి ఏందమ్మా, విమ్టాల్ అని ఇచ్చింది. కానీ మేము ఇవ్వాలి పర్మిషన్, ఇంకా మేము ఇస్తాం వాటికి కూడా. ఎప్పుడు ఇస్తాం మేము? మా శక్తి అయిపోయినాక. ప్రభుత్వంలో టెస్టింగ్ కెపాసిటీ లేకపోతే ప్రభుత్వం తర్వాత ఇంకో ప్రభుత్వం ఉంది మనకి, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, అది సిసిఎంబి. చాలా పెద్ద కెపాసిటీ ఉంది అక్కడ, పర్ డే చేసేంత కెపాసిటీ ఉంది. కానీ గవర్నమెంట్ దగ్గర ఫెసిలిటీస్ ఇప్పటికి మనకి 4 వచ్చినాయి కదమ్మా, టెస్టింగ్ ల్యాబొరేటరీస్ మొత్తం 6. ప్రయత్నం చేసిన మన వాళ్ళు 5 వర్కింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఒకటి వస్తుంది ఇవ్వాలి రేపు, నేడో రేపు 6 మన సొంతం ఉంటున్నాయి. ప్లస్ మళ్ళీ సిసిఎంబి ఉంది. ఈ రెండింటి కెపాసిటీ సరిపోకపోయినప్పుడు అక్కడికి పోతాం. ఎందుకంటే ప్రజలను అనవసరమైన దోపిడీని తప్పించడానికి ఎటువంటి టెస్ట్ అని చెప్పి భయపెట్టి ఈ ప్యానికి సిచ్యువేషన్లో పిండుకునే వాళ్ళు ఎక్కువ. కాబట్టి అది ప్రజలకు ఆ దుస్థితి రావద్దని చెప్పి ప్రభుత్వం దగ్గర ఉన్న కెపాసిటీ అయిపోయిన తర్వాతనే ప్రైవేట్ పోతాం తప్ప ముందు వాడేదంతా ప్రభుత్వ కెపాసిటీ. విందా ఉన్న కెపాసిటీ మనకు సరిపోతుంది, అది పోనప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూద్దాం. ఆల్రెడీ మనకి కొత్తగా ఏముంటుంది కానీ చూద్దామండి. జర్నీ ప్రాపర్టీ ట్యాక్స్ మార్చ్ 31st అన్ని మారుస్తారండి, మీకు అవన్నీ చిల్లికి వచ్చారు. అన్ని ప్రమోట్ చేసి ఏం లేవన్నీ మాట్లాడే ప్రభుత్వం. ఎవ్రీథింగ్ విల్ ఫాలో, నో క్వశ్చన్స్ లైక్ దిస్ ప్లీజ్. ఈ పనికిపోయిన క్వశ్చన్స్ ఇవి పనికొచ్చేది కావు. క్వశ్చన్ ఈజ్ అన్నీ కూడా రీషెడ్యూల్ చేయబడతాయి. ఇలా ఆర్బీఐ చెప్పింది, ప్రతి ఒక్క ఈఎంఐస్ కానీ ఛాన్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఉత్పన్నమైన పరిస్థితి దృష్ట్యా ప్రతి విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయాలు ప్రకటిస్తుంది. నో మోర్ క్వశ్చన్స్, థ్యాంక్ యూ. సీఎం సార్, 12 కిలో చామల 1500 రూపాయలకి బారమే పబ్లిక్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.